దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములో మరి ప్రభువుని మనం అందరం కలిసి నిండు మనస్సుతో ఆరాధించాలి అని ఆయన అనేకులైన మీరు మరి ఆయనను ఎందుకంటే అనేకులైన మీరు నా అవయవములై ఉన్నారు కనుక వేరు వేరు శరీరాలలో ఉన్న మీరందరూ నా యొక్క అవయవాలై ఉన్నారు ఏ అవయవానికి ఏ లోపము కలిగినా ప్రభువుకే నష్టం ఆయనే బాధపడుతుంటాడు కనుక నా కుమారుడా నా కుమార్తె ఎందుకని నీవు లోపాలతో జీవిస్తున్నావు అని చెప్పి ఎందుకు నీ మనసులో కలవరాలు ఎందుకు నీవు నా సన్నిధిలో పరిపూర్ణమైన జీవితాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు అని చెప్పి ఆయన ఎంతో వేదన పడుతుంటాడు కనుక మనము అనేక శరీరాలలో ఉన్న దేవుని వలన మనకు ఆత్మ దయచేస్తున్నాడు కనుక దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆత్మ ఎంతో శక్తివంతమైనది భూమి మీద నీవు సర్వ సంపదలు సర్వ ఆశీర్వాదాలు నీకు సమృద్ధిగా ఉన్నాయి ఈరోజు నీ మార్గాలను నీ సునీతి మార్గాలు విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతావో సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి కీర్తన గ్రంథము చూడండి 28వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు నీ జనులను రక్షింపుము నీ జనులను నీవు రక్షింపుము రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము నిత్యము వారిని నీవేం చేయాలి చెప్పండి ఉద్ధరింపుము నీ స్వాస్థ్యానికి నీవే కాపరివై నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము వారికి కాపరివై నిత్యము వారిని నీవు ఉద్ధరించుము వారిని బలపరుచుము నిత్యము వారికి బలము దేవుని వలనే కలుగుతుంది ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అది దేవుని వల్లనే ఒక ఉద్యోగమే కానీ ఒక ఈరోజు నీవు సంతోషిస్తున్నావు అంటే దేనిలో నీవు ఆనందపడుతున్నావో అది దేవుని వల్లనే నీకు కలిగిన సమృద్ధి అంటున్నాడు కనుక దేవుణ్ణి కాపరిగా నీవు కలిగి ఉంటే తప్పకుండా నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాలలో చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ దొంగ దొంగతనమున హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు కనుక దొంగ దొంగతనానికి హత్యను నాశనము చేయడానికి వస్తాడు దొంగ మన ఇంటికి ఎందుకు వస్తాడు చెప్పండి కావాలంటే అనుకూలతగా ఉంటే అన్ని తీసుకువెళతాడు ఎదురు తిరిగితే అక్కడ ఏం చేస్తాడు చెప్పండి హత్య కూడా చేస్తాడు కనుక నాశనము చేయాలనే దొంగ వస్తాడు కనుక దేవుడు అంటున్నాడు దొంగ దొంగతనానికి నాశనము హత్య చేయటానికి వస్తే మరి దేవుడు ఏమంటున్నారు చెప్పండి గొర్రెలకు జీవమును ప్రాణమును అది సమృద్ధి కలిగిన జీవమును నేను ఇచ్చుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను కనుక దొంగేమో దోసుకోవటానికి వస్తున్నాడు నాశనము చేయడానికి మిమ్మల్ని చంపటానికి వస్తున్నాడు అయితే నేనైతే గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వటానికి లోకానికి నేను వచ్చాను అంటున్నాడు కనుక గొర్రెలకు సమృద్ధి కలిగిన జీవం ఎంత ఉన్నా సరే దేవుడు అంటున్నాడు ఆ జీవము ఆయన ఇచ్చినప్పుడు ఒకవేళ దొంగ నాశనము చేసి దోసుకెళ్ళినా మళ్ళా సమృద్ధి కలిగిన జీవం ఉన్నప్పుడు మరలా దావీదు అంటున్నాడు నా గిన్నె నిండి పొర్లుస్తున్నది అంటున్నాడు
కనుక పొర్లేటప్పుడు ఎంత పోయినా బాధ లేదు కానీ అడుగునున్నప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం కనుక దేవుడు అంటున్నాడు సమృద్ధి కలిగిన జీవం నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు కనుకనే యేసు ప్రభువారు అంటున్నాడు చూడండి అక్కడ నాలుగో వచనాన్ని చూడండి 10వ అధ్యాయము నాలుగో వచనం మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని ఎలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుసును గొర్రెలకు అతని స్వరము ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యులు ఎంత మాత్రము వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని ఎలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తును గొర్రెలు అతని స్వరమును వినును గనక అవి ఆయనను వెంబడిస్తున్నాయంట గొర్రెలు అక్కడే ఉన్నారు చెప్పండి మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని ఎలుపలకు నడిపించినప్పుడల్లా అతను ముందుగా నడిచినప్పుడు ఆ గొర్రెలన్నీ ఆయన స్వరాన్ని విని ఆయన వెనకాలే వెంబడించును వెంబడనే వెళ్తుంటాయంట ఈరోజు గొర్రెలు అలా కాదు ఏం చేస్తున్నాయి చెప్పండి కర్ర తీసుకుంటేనే కానీ కరెక్ట్గా వెళ్తున్నాయి గొర్రెలు మరి ఈ గొర్రెలు దేవుని గొర్రెలు ఎలా ఉంటున్నాయి చెప్పండి దేవుడు అంటున్నాడు నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచినప్పుడు అవి నన్ను వెంబడించి నేను వాటికి ముందుగా నడుస్తున్నప్పుడు అవి నా వెనకాలే వెళ్తూ ఉంటాయి నా వెనకాల క్రమముగా నడుస్తూ ఉంటాయి కనుక ఈ మధ్యలో అన్యులే కానీ దొంగలే కానీ ఎవరైనా పిలిస్తే వారిని యొద్ద నుండి ఏం చేస్తాయి చెప్పండి పారిపోతాయంట ఒకవేళ పారిపోతాయి ఒకవేళ ఆ అన్యుడే కానీ దొంగే కానీ వాటిని పిలిచి పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ అన్యుల యొద్ద నుండి ఆ దొంగల యొద్ద నుండి ఏం చేస్తాయి చెప్పండి పారిపోతాయంట కనుక వారికి దొరకకుండా పారిపోతాయి కనుక నా గొర్రెలను నేను సమృద్ధి జీవం ఇస్తున్నాను కనుక నా స్వరాన్ని ఏం చేస్తాయి చెప్పండి అయ్యి గుర్తు ఎరిగి ఉంటాయి దేవుని స్వరం ఏదో సాతాను స్వరము ఏదో అలాగే దొంగ స్వరము ఏదో దేవుని స్వరం ఏదో గుర్తు కలిగి ఉంటాయి కనుకని నా గొర్రెలను ఎవరూ కూడా మోసము చేయలేరు నా గొర్రెలలో మీరు చేరకపోతే ఏమవుతుంది చెప్పండి అందరూ మిమ్మలను మోసం చేస్తారు కనుక నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి వాటికి నేను కాపరిగా ఉన్నాను వాటికి నేనేం చేస్తున్నాను చెప్పండి నా ప్రాణాన్ని ఇచ్చిన వాటిని నేను కాపాడుతాను వాటికి నేను మాట ఇచ్చాను నా ప్రాణం ఇచ్చైనా సరే నేను మిమ్మలను తప్పకుండా కాపాడుతాను అంటున్నాడు కనుకని ఆయన గొర్రెలను ఎక్కడికి నడిపించుకు వెళ్తాడు చెప్పండి ఆయన ఎక్కడికి వెళితే ఎక్కడికి వెళ్తానని చెప్పండి అందుకే యెహెజ్కేలు గ్రంథము చూడండి యెహెజ్కేలు గ్రంథం 34:14 చూసినప్పుడు నేను మంచి మేతగల చోట నేను మంచి మేత కలిగిన చోటున వాటిని నేను మేపెదను ఇశ్రాయేలీల యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును వాటికి నేను దొడ్డిని ఏర్పరిచేదను అక్కడ అవి మంచి దొడ్డెలో పండుకొనును ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను ఇదే ప్రభువగు యెహోవాకు అంటున్నాడు నేను మంచి మేత కలిగిన చోటున వాటిని నేను మేపెదను ఇశ్రాయేలీల యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని నేను దొడ్డిని ఏర్పాటు చేసి ఉన్నాను అక్కడ ఆ దొడ్డిలో మంచి మేత కలిగిన స్థలములో వాటిని మేపుతాను అంటున్నాడు మంచి మేత కలిగిన స్థలము
ఎక్కడ మేపుతారు చెప్పండి యేసు ప్రభువారు ముందు ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గొర్రెలను ఏం చేస్తాయి చెప్పండి ఆయనని ఎంబడించుకుంటూ వెళ్తాయి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తనే యేసు ప్రభువారు ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి ఇశ్రాయేలీల యొక్క ఉన్నత పర్వతముల పర్వతాల మీదకి వెళ్ళాడు ఆయన ఆ పర్వతం ఆయన సింహాసనం ఆ సింహాసనము చుట్టూ కూడా దొడ్డిని ఏర్పాటు చేశాడంట ఆ గొర్రెలను ఎవరు అపహరించకుండా నా గొర్రెలను ఎవరు కూడా దుష్ట మృగాలు వచ్చి వాటిని చీల్చకుండా వాటికి కాపుదలగా ఒక దొడ్డిని ఏర్పాటు చేసి పచ్చిక కలిగిన చోటున వాటిని నేను పరుండ చేసెదను పచ్చిక కలిగిన చోటులో వాటిని నేను తోలతాను కనుక అవి అక్కడ ఏం చేస్తే చెప్పండి అక్కడ ఆహారం తిని ఆ దొడ్డిలోనే పండుకుంటాయంట ఆ దొడ్డిలో పండుకుంటాయి నేను నా గొర్రెలను మేపి పరుండ పెట్టెదను ఇదే ప్రభువైన యెహోవా వాక్కు వాక్కు అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నా దొడ్డిలో వాటికి కడుపు నిండా ఆహారాన్ని పెట్టి మరలా ఎటు చూడకుండా దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ దొడ్డిలో వాటిని పడుకోబెడతాడంట కనుక ఇదే ప్రభువైన వాక్కు కనుక ఆయన అంటున్నాడు దేవుని మాట నన్ను వెంబడించిన గొర్రెలు సమృద్ధి కలిగిన జీవాన్ని నేను వాటికి ఇస్తున్నాను అంటున్నాడు కనుక అందుకే దావీదు ఏమంటున్నాడండి 23వ కీర్తనలో అందుకే యెహోవాను నేను కాపరిగా చేసుకొని నాకులేమి కలదు ఆయనను పరుండ జయించున్నాడు యెహోవా మొదటిని చదవండి యెహోవా నా కాపరి నాకులేమి కలగదు పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు తన ప్రాణమునకు ఆయన శాగ తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయము భయపడను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుచున్నావు నూనెతో నా తలను అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేస్తున్నాను దావీదు అంటున్నాడు నేను సమృద్ధి కలిగిన జీవము కలిగిన దేవుణ్ణి నేను కాపరిగా పెట్టుకొని ఉన్నాను ఈరోజు క్రైస్తవులలో అనేకులకు సమృద్ధి కలిగిన జీవం లేదు దేవుడు అంటున్నాడు నా గొర్రెలకు నేను మంచి మేత కలిగిన స్థలములలో వాటిని పరుండ పెడతాను ఇశ్రాయేలీల యొక్క ఉన్నత పర్వతముల చోటున వాటికి నేను దొడ్డిని ఏర్పాటు చేశాను ఏ దుష్ట మృగములకు ఏ సింహములకు అవి ఆహారముగా అవ్వవు వాటికి నేను రక్షణ కలగ చేశాను కనుక దేవుడు అంటున్నాడు వాటికి సమృద్ధి కలిగిన చోటున నేను ఆహారం కొరకు నా గొర్రెలు ఎత్తుక్కోని అవసరం లేదు వాటిని నడిపిస్తాను అవి నా స్వరాన్ని వింటాయి అలాగే ఈ లోకములో అన్యుడే కానీ దుష్ట మృగాలు వాటిని పిలిచినా సరే ఒకవేళ దుష్ట మృగాలు ఏం చేస్తాయి చెప్పండి గొర్రెలను చెదరగొడటానికి ఆ గొర్రెల చుట్టూ కూడా రకరకాలైన గద్దింపులు గద్దిస్తుంటాయి గద్దించినప్పుడు అన్నీ ఒక్కసాటి ఉన్నప్పుడు గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి నిజముగా ఆ సింహమే కానీ ఆ తోడేలే కానీ మీద పడిపోయినట్లుగా గద్దిస్తుంటాయి గద్దించినప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే భయపడి చెదరిపోతాయి చెదరిపోయినప్పుడు ఆ గొర్రెలను పట్టి చీలుస్తూ ఉంటాయి తోడేలే కానీ ఈ యొక్క సింహాలే కానీ కనుక అవి అన్యుల స్వరము ఏమాత్రము కూడా పట్టించుకోవు
వాటికి ఇక ఏ స్వరము వినపడదు. దేవుని స్వరము తప్ప వాటికి వినపడదు. దేవుడు వాటిని ఎక్కడ పొడుకోమన్నాడో ఎక్కడ ఉండమన్నాడో ఆ స్థలములోనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాటికి చుట్టూ కూడా ఏమి వేసి ఉంచాడు చెప్పండి? కంచె వేసి ఉంచాడు. కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన పిలిచినప్పుడు మాత్రమే అవి బయటికి వస్తాయి. లేకపోతే మాత్రం ఎవరు ఎక్కడుండి ఆ దూరాన్నిండి పిలిచినా వాటి స్వరాన్ని మాత్రం వాళ్ళ స్వరాన్ని మాత్రము విననే వినవు. దేవునికి స్తోత్రము. అలా కనుక నా గొర్రెలను నేను ఎందుకంటే మంచి కాపరిగా ఉన్నాను. కనుక దావీదు గొర్రెలను మేపినప్పుడు ఆయన మేపే గొర్రెలను ఒకసారి ఒక తోడేలు వచ్చింది. తోడేలు వచ్చినప్పుడు వాటి నోటు నుంచి ఆ గొర్రె పిల్లను విడిపించాడు. మరొక్కసారి సింహం వచ్చింది అతను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. ఆ సింహము నోటు నుంచి కూడా దావీదు ఏం చేశాడు చెప్పండి? ఆ గొర్రెను విడిపించాడు. అలాగే సామాన్యమైన మానవుడు ఒక గొర్రెను తన యొక్క బలము చేత విడిపిస్తే సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన హస్తాలలో మీరు కాపుదలగా ఉంటే ఆయన ఎక్కడ ఉండమంటే మీరు అక్కడ ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మిమ్మలను ఆయన కాపాడలేడా? దేవునికి స్తోత్రము. ఆయన కాపాడతాడు. కనుక ఆయన ఏం చేస్తారు చెప్పండి? యెషయా గ్రంథము 40:11 చూడండి. యెషయా గ్రంథము 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి వలె ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తన మందలను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను గురించి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అక్కడ ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తున్నాడంట. గొర్రెలను దేవుడు అంటున్నాడు, ఆ గొర్రెల పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభువారు ఎత్తుకుంటున్నారు. గొర్రె పిల్లలను కూడా ఎత్తుకుంటున్నారు. ఆ గొర్రెల్ని కాపలా కాస్తున్నారు, తండ్రుల్ని కాస్తున్నాడు దేవుడు. అలాగే వాటి పిల్లల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? అవి నడవలేవు గనక ఏ దుష్ట మృగము వచ్చి వాటిని చేల్చకుండా వాటిని తన రొమ్మును ఆనించుకుని ఆ పిల్లలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కాపరిగానే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈరోజు మన బిడ్డలను మనం కాచుకోగలుగుతున్నామా? మన బిడ్డలను మన మాట వింటున్నారా చెప్పండి? వింటల్లా. కానీ దేవుడైతే ఆయనను నీవు కావలిగా ఉంచుకుంటే, ఆయనను కాపరిగా నీవు అంగీకరిస్తే, నీ మార్గాలు ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీ మార్గాలన్నిటినీ ఆయన సరళము చేస్తాడంట. సరళము చేసి ఏ హాని నీ బిడ్డలకు కలగకుండా, నీకు కలగకోకుండా, ఏ శోధన నీకు రాకుండా తన గొర్రెలన్నిటినీ కూడా ఎలుపలకు నడిపించినప్పుడల్లా ఆయన ముందు నడుస్తూ వాటన్నిటినీ కూడా ఒక రక్షణ మరి దొడ్డిలో పడుకోబెట్టి పచ్చిక కలిగిన చోటున ఉన్నత స్థలముల మీద వాటికి నివాసాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమున నా ఆత్మీయ తల్లిదండ్రులకి, అమ్మగారికి, అయ్యగారికి ఈరోజు నా జీవితంలోనే మంచి సాక్ష్యాన్ని సన్నిధిలో పంచుకుంటానుకు దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాశీలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈనాటి సాక్ష్యంలో ఇన్నాళ్ళు నేను చెప్పిన సాక్ష్యంలో నేను ఒక్కడే ఉన్నా, నా తర్వాత నా భార్య ఉంది ఇక్కడ. ఇదే మొట్టమొదటిసారి మళ్ళీ నా తల్లిదండ్రులు ఇద్దరు మళ్ళీ అసలు నన్ను పెంచి నన్ను చదివించి నన్ను పెంచిన మా అమ్మమ్మ గారు ఇక్కడే ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు నేను చెప్పుకుంటూ పోతే సంవత్సరానికి 4 చెప్పున, నెలకొకటి చెప్పున
ఇంచుమించుగా చాలా చాలా విషయాలు అయిపోతాయి. అంత సమయం లేదు కానీ సంవత్సరానికి ఒకటి చెప్పినా నాలుగు చెప్పేసి ఈ ఐదో సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడన్న సంగతి మీతో పంచుకున్న సాక్ష్యాన్ని నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా నాలుగు సంవత్సరాల క్రితం నిజంగానే నేను ఈ సన్నిధిలో అనుకోని రీతిగా ఈ సన్నిధికి రావడం జరిగింది. ఇంకో మాట చెప్పాలి, ఒక మాట ఈ మాటకు. ఈ నాలుగు సంవత్సరాలు నేను చర్చికి రావడం కంటే చర్చిలో నన్ను పెంచారు చూడండి అమ్మగారు అయ్యారు, అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే నేను నిలకడలేని మనసు కలిగిన వాడిని, ఒక చోట ఉండేవాడిని కాదు. బహుశా అందుకేనేమో దేవుని ప్రణాళిక అని అంటారు, దేవుడి ప్రణాళిక ఉండేది కాబట్టే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. లేదంటే నా నిష్టానుసారంగా నేను కానీ వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా ఈ సన్నిధిలో ఎక్కువ కాలం నిలబడేవాడిని కాదేమో. ప్రాముఖ్యంగా నాలుగు సంవత్సరాల్లో మొట్టమొదటి సంవత్సరంగా నేను ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఎంతోమంది మ్యూజిషియన్స్కి చాలామందికి తెలుసు, నేను ఈ సన్నిధికి నేను వచ్చినప్పుడు ఏమీ లేని ఉట్టి చేతులతో వచ్చాను నేను, ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇదే సన్నిధికి ఛార్జీకి డబ్బులు లేకుండా నడుచుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. రాజనగర్ నుంచి లేదా బెన్సర్కిల్ మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను రావటం, ఆ ఒక్క సంవత్సరంలోనే సంవత్సరం ముగిస్తుంది అన్న సందర్భంలోనే ఇంచుమించుగా నేను కీబోర్డ్ కొనుక్కుంటాం, బండి తీసుకుంటాం. మరి కొంతకాలానికి రెండో సంవత్సరంలో ఎంటర్ అయిన గాలిని ఈ సన్నిధి నిర్మించబడింది. నేను వచ్చిన సంవత్సరానికి సంపూర్ణమైంది చర్చి కన్స్ట్రక్షన్ అంతా. ఆ సంవత్సరం తర్వాత వెంటనే దేవుడు ఇన్స్ట్రుమెంట్స్లు ఇంకొన్ని కొనడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. 100,000, 10,000, 20,000 కాదు, లక్షల రూపాయలు సంబంధించినటువంటి వస్తువులు. ఒక్క వస్తువు కొనటమే చాలా కష్టం. అట్లాంటిది దేవుని సన్నిధిలో ఆ రాంగాల్ని దేవుడు నాకు ఎంతగానో కృపనిచ్చాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు కదా అని చెప్పచ్చు నాకు ఆ మాట. నాకు బాగా గుర్తు, నా వయసు ఇంచుమించుగా 16-17 వయసులోనే మా అమ్మగారు నాకు డబ్బులు లెక్క పెట్టడం తెలియని టైంలోనే నా చేతిలో 100,000 రూపాయలు పెట్టింది కొనుక్కోరా అని. 100,000 రూపాయలు ఏమైపోయిందో కూడా తెలీదు. బహుశా అప్పుడు అది దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క గొప్ప సాక్ష్యం ఇక్కడ నిలబడాలని బహుశా ఆనాడు నాకు ఇప్పలేదేమో. రెండో మారు కూడా ఇచ్చింది నాకు అది కొనటానికి. సన్నిధిలో గొప్ప రీతిగా ఇక్కడ నిలబెట్టి ఉంచాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తల్లిదండ్రులు అందరూ కూడా వివాహం జరుగుతున్నప్పుడు అందరు కుటుంబం అంతా ఉంటారు. నాకు బట్టుకు సంఘమే కుటుంబం అయింది, సంఘమే అంత చేసింది మ్యారేజ్ కూడా. ఈరోజు ఎప్పుడు సంతోషంగా ఉండే నేను అమ్మమ్మ ఇక్కడికి రావటం మొట్టమొదటిసారి. ఇన్ని సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో మా మామయ్య గారు బైబిల్ కాలేజ్ థియాలజీలో ప్రొఫెసర్, ఆయన ఫోమోటిక్స్ నేర్పిస్తూ ఉంటారు. ఆయన మామయ్యలు బాబాయ్యలు అందరూ సేవకులే, అందరూ సేవకులే. మా అమ్మగారు ఏనాడు కూడా నువ్వు ఇంత విద్య పెట్టుకొని నువ్వు అక్కడక్కడ తిరగటం ఏంట్రా, నువ్వు అక్క మామయ్య దగ్గర ఉండు లేదా పెద్దనాన్న దగ్గర ఉండు వాళ్ళ దగ్గర ఉండు వీళ్ళ దగ్గర ఉండు ఏనాడు కూడా నన్ను అనలేదు. నా ఇష్టానికి నన్ను వదిలేసింది. కొంతకాలానికి ఈ సన్నిధిని ఆమె కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. నిజమే కదా నువ్వు ఈ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతగానో ఎదిగావు అని. ఇంకా చెప్పాలి అని అంటే నాకు వివాహమైన తర్వాత 3వ సంవత్సరం, పెళ్ళై సంవత్సరం అవుతుంది. 3వ సంవత్సరంలో మీరు నమ్మలేని విషయం ఏంటంటే పెళ్ళి చాలా ఘనంగా జరిగింది, చాలా ఘనంగా జరిగింది. మీరు చాలామంది చూశారు అందులో. మీరు నమ్ముతారా, మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత మేము దిగిన ఒక్క దుప్పటి ఒకే దిండి, ఒక్క దుప్పటి ఒకే దిండిలో దిగాం. ఇంట్లో ఏమి సామాన్ లేదు. పెళ్లి చేసుకొని అంత ఘనంగా జరిగింది పెళ్ళి మాది. నమ్మలేని విషయం ఇదంతా. ఒక్క దుప్పటి, ఒక చేప, ఒకే దిండి, పొయ్యి కూడా లేదు. ఆ నైట్ అంతా అక్కడ స్టే చేసేవాళ్ళం, మార్నింగ్ అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అమ్మ దగ్గరే అంతా ఉండేటం, వంట కానీ అక్కడ మేరీ అక్కడ చేయటం అదంతా జరిగేది. బహుశా నా ఇంట్లో ఇప్పుడు ఏసీ ఒకటే లేదేమో, బహుశా అన్నీ తెచ్చుకున్నాను నేను ఇంట్లోకి. ఏ ఒక్కటి కొదువు లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు నాకు అంత కృపనిచ్చాడు ఈ సన్నిధిలో. ప్రాముఖ్యంగా అమ్మగారు అయ్య గారు నన్ను ఎంతగా ప్రేమించారో అది నేను చెప్పడం కన్నా మీ అందరికి చాలామందికి తెలుసు. వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తారు, నన్ను ఎంత ఆదరిస్తూ ఉంటారో. నిజంగానే 4 సంవత్సరాలు ఏనాడు నేను కష్టపడి ఎరగను. ఎందుకంటే ఏనాడు ఆశపడలా. ఏనాడు అయ్యగారు నాతో ఎప్పుడు అంటూ ఉంటారు, నువ్వేమి ఆశపడమాక జయ, దేవుడు నీకు నీ అక్కర్లని ఎరిగిన దేవుడు నీకు అన్నీ తీరుస్తాడు, అన్నీ నీకు ఉన్నాయి ఇక్కడ, దేవుడు నిన్ను ఉద్దిపరుస్తాడు ఇక్కడ. వివాహం జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో దీవెనలతో నన్ను ఆశీర్వదించి ఈ సన్నిధిలోంచి నన్ను పంపించి వివాహానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించి దేవుని సన్నిధిలో నన్ను పెట్టారు. పరిశుద్ధ వివాహంలో మమ్మల్ని నిలబెట్టారు. ఇంచుమించుకు సంవత్సరం పాటు దేవుని కృప చెప్పిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా
దేవుడు సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టాడు ఈ రీతిగా. అదేవిధంగా దేవుడు మహాకృపను బట్టి నాకు కూతురుని ఇవ్వటం ఈ 4వ సంవత్సరంలో. ఈ 5వ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అవి నేను వర్ణించలేను. అవన్నీ అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి చాలా ఉన్నాయి అవన్నీ. ఎందుకనంటే చిన్నతనం నుంచి చాలా గారాభంగా పెరిగి డబ్బు మధ్య పెరిగిన వాడిని. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మమ్మ గారు డబ్బుకు నాకేం కొదువు చేయాల. కానీ ఒక్కసారిగా జీవితం మారిపోయింది నాకు. ఈ 4 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా నేను ఎలా పడిపోయాను అన్నది చాలామందికి తెలియదు. ఇక్కడ రాజనగర్ నుంచి కొంతమంది విశ్వాసులు వచ్చారు, వాళ్ళకి మటుకు తెలుసు నేను ఏ రీతిగా ఉండొచ్చాను అన్నది. కానీ ఈరోజు దేవుడు ఎంతో మిండుగా దీవించి ఈ సన్నిధిలో నన్ను నిలబెట్టాడు. అందుబడి దేవాదేవుడికి వందనాలు చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు నా సాక్ష్యంలో అందరికి వందన సమయాలు చెప్పాలని ఎప్పుడు చెప్తూ ఉండేదే ఇదే సన్నిధిలో నేను ఎదుగుతూ ఉండగా మా నాన్నగారితో కూడా నేను ఎక్కువ ఉండేవాడిని కాదు. ఈరోజు మా నాన్నగారు నా మధ్య ఉండటం అది గొప్ప సాక్ష్యమే. ఇదే మా నాన్నగారి సాక్ష్యం కూడా ఒక మాట చెప్పుకోవాలి అని అనుకుంటే నాకు బాగా గుర్తు, ఇంచుమించుగా 50,000 60,000 ఖర్చు పెట్టాను మా నాన్నగారికి. ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు. నేను చేయనంటే చేయించుకొని అన్నాడు. రే పొద్దున్నే ఎంజియోగ్రామ్ చేయించుకోవాలి. ఎంజియోగ్రామ్ చేయించుకున్నాడంటే ఎంత భయపడ్డాడో నాకు తెలుసు. ఆయన అంటున్నాడు నాతో ఒక మాట, నీకు తెలిసిన చాలామంది సేవకులు ఉన్నారు కదా, అందరికి ఫోన్లు చేయరా, అందరికి ఫోన్లు చేసే అన్నాడు. నేనైతే అంతమందికి అసలు ఎవరికి చేయాల. నేను అమ్మగారు అయ్యగారికి ఒక మాట చెప్పాను అంతే. ఈరోజు ట్యాబ్లెట్లు కూడా లేకుండా హ్యాపీగా, అసలు ఆపరేషన్ పడాల్సింది, 2 వాల్స్ 2 క్లోజ్ అయిపోయినాయి అని అన్నారు. అసలు ఏం లేకుండా దేవుడు ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. అది గొప్ప కార్యం. అది నా మా సన్నిధిలో, ఇది నా సన్నిధి అనటంలో ఎంత మాట్లాడడానికి నేను తీసుకోను ఆ మాటని. ఇది ఎప్పటికైనా కూడా ఇది నా సన్నిధే. ప్రాముఖ్యంగా ఆఖరిగా ఎన్నో విధాలుగా అమ్మగారికి అయ్యగారికి వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అది నేను వర్ణించలేను. కానీ వారికి ఎన్నోసార్లు అవిదేయుడై ఉన్నాను నేను. ఒక్కోసారి వాళ్ళ మాట వినపోవటం కానీ, కానీ వారికి నాకున్నటువంటి బంధాన్ని బట్టి దేవుడు ఈరోజు ఈ సన్నిధిలో ఇక్కడ మమ్మల్ని నిలబెట్టాడు. నన్ను కూడా ఒక చిన్న పాత్రగా ఈ సన్నిధిలో వాడుకుంటున్నాడు. అందుబట్టి దేవాది దేవునికి వందనాశులు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీక్షను కాక.